శ్రీ లలితా చాలీస. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హే రంభునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండిని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాల త్రిపుర సుందరిగా, హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా, కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు. శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్ త్రిపుర సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురిని చంపితివి, ముల్లోకాలను ఏలితివి. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలు, పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక పర్దివిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా, రామావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చేబూని శుంభని శంభుని దునిమాడి వచ్చింది శ్రీ శ్యామలాగా. మహామంత్రాది దేవతగా లలిత త్రిపుర సుందరిగా, దారిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాణ పారాయణివే, అద్వైతామృత వర్షినివే, ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి, భాగీరథుని నినుకొలువ భూలోకానికి వచ్చితివి. అశుతోఘని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి, ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షిణ ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖచక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడలను ధరించితివి. పంచదశాక్షరి మంత్ర రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండ కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసు వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరి అయి అంకుశాయుధ దారినిగా బాసిల్లును శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి, సింహవాహినిగా వచ్చితివి. మహామేరుపు నిలయపు మందార కుసుమ మాలలతో మునులందరూ నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి, చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులు చిందించే అంబాశాంభవి అవతారం అమృతపానం నీనామం. అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా, జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానము అందరికీ ఇవ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతెచ్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప, అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలో అసురులనందరి దునుమాడి అపరాజితివై వచ్చితివి.
గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి, పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమీయగా రావమ్మ, భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నేను కొలిచిననో, ఏ పేరున నేను పిలిచిననో, మాతృహృదయవై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెల మొల్లలు తెచ్చి తిని మనసును నీకే ఇచ్చి తిని, మగువులమంతా చేరి తిని నీ పారాయణ చేసి తిని, త్రిమాతృరూప లలితమ్మ సృష్టిస్థితి లయకారిణివి. నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమగునా. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి, అమ్మకు నీరాజనము మిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నముగా సామగాన ప్రియ లోలినివిగా, సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనసంతా మంగళహారతులిద్దాము. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం. శ్రీ లలితా చాలీసా సమాప్తం.